మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు చలసాన్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. అసలు ఏపీ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి, జగన్ గారి వ్యూహం ఎలా ఉంటుందంటారు ఎలక్షన్స్ లో? అంటే ఆయన వై నాట్ 175 అని అయితే ముందుకెళ్తున్నారు, ఆయన ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలక్షన్స్ గురించి ప్రచారం ఎలా జరగబోతుంది, అసలు గెలుస్తారా లేదా, మళ్ళీ అధికారం రాబోతుందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? ఏమైనా మనమేమో వెళ్ళాం వాళ్ళ ఇంటికి అందరం కలిసి, ఎవరో నేను, జేడీ లక్ష్మణ్ గారు, ఉద్యమ కార్యకర్తలు ఇద్దానికి వెళ్ళాం. ఓకే, వినతి పత్రం ఇస్తావా లేదంటే మా ధర్నాలు చేస్తావా ఇంటి ముందుగానే వెళ్ళాం. 900 మంది కార్యకర్తలని, విద్యార్థుల్ని, వామపక్ష రాష్ట్ర కార్యదర్శుల్ని గృహనిర్ బంధాలు చేశారు. 100 మంది పోలీసులు ఇంటికి వెళ్లకుండా అశ్రద్ధ నిబంధన చేశారు. ఆయన వెళ్ళిపోయాం, ఎనమాల కాలువ గట్లు పెంచి వెళ్ళి ప్రత్యక్షం అయ్యేటప్పటికి పాప 3-4 ఉన్నారు ఇంటికి కొంచెం ముందు. మా జేడీ లక్ష్మణ్ గారు అన్నారు పాప వాళ్ళు సస్పెండ్ అయిపోతాం లోపలికి వెళ్తేనే ఆయన శాంతించి ఆగారు, కానీ పాప ఫస్ట్ టైం జీవితంలో అరెస్ట్ అయ్యారు ఆయన. జేడీ లక్ష్మణ్ గారిని తెలుసుకెళ్ళి ఆయన అరెస్ట్ అయ్యారు. మాకు మామూలే, ఆ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా రావడం, ఆయన ఒక బైండ్ ఓవర్ కే అదే 151లో పెట్టిన దాంట్లో కూడా మొదటిసారి లోపల కూర్చుని అక్కర్లేదని, మిగతా అరెస్ట్ అయిన 30 మంది కార్యకర్తలతో మేము బయట కూర్చున్నాం. పోలీస్ అంటే పోలీస్ స్టేషన్ ఆవరణలో బయట కూర్చుని సాయంత్రంతో 4 గంటల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వదిలిపెట్టారు. బట్ అది ఉద్యమం అండి, నేపథ్యం ఇది వేరు. మీరు చెప్పిన దాంట్లో మా హక్కులు, ఆంధ్రప్రదేశ్ హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రత్యేకత మా పోరాటం సాగుతుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఢిల్లీ వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ రేపు ఢిల్లీ వెళ్తా, అయినా ఇంకోసారి మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎలక్షన్ శైలి మాత్రం విభిన్నంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇవాళ వరకు కూడా మొత్తం వన్ సైడ్గానే నడిచిందండి. ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈజ్ గోయింగ్ టు లూజ్ ది ఎలక్షన్. అంటే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారని చెప్పట్లేదు, మీకు 6 నెలల క్రితం మన టీవీలో 6 నెలల నుంచి కన్సిక్యూటివ్గా నేను చెప్తానే ఉన్నాను, ఏం తేడా లేదు. 110 స్థానాలని తక్కువ కాకుండా నెగ్గుతుందని చెప్పిన నేను 4 సార్లు చెప్పాను ఒకసారి. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, నేను ఇలా డిసెంబర్లో చెప్తున్నాను, జనవరిలో చెప్తున్నాను, ఫిబ్రవరి రాకన్నట్టు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ 50-52 స్థానాల నుంచి 70 స్థానాలకు పెరిగిందండి ఫిబ్రవరి ఆఖరికి. ఓకే, అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు, కానీ వీరు దయచేసి ఇంకోటి చూడాలి. నేను అది కానీ 141 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుందని ఏప్రిల్ 12 ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు 45 రోజుల ముందే నేను చెప్పాను. మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ కూర్చున్నప్పుడు కే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనో లేదా ఎన్ని సీట్లు వస్తాయని ఇక్కడ మాట్లాడుకున్నాం. బికాజ్ నెంబర్ ఆఫ్ సెఫాలజిస్టులను కన్సిడర్ తీసుకుని మన సొంత మనుషులు ఏదైతే ఉన్నారో అనేక జిల్లాల్లో నా వాళ్ళని తీసుకుని, అలాగే ఇంకొక మీకు ఇంకొక ఆధారాలు ఉన్నాయి అవి కూడా తీసుకుని ఉజ్జాయింపుగా మనం మాట్లాడే విషయం. అందువల్ల డైనమిక్గా ఉంటే స్ట్రాటిక్గా ఉండే పాలిటిక్స్లో ఎస్పెషల్లీ ఇది మారచ్చు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎందుకని పెరిగిందో నాకు తెలియదండి, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. బట్ డిస్పైట్ దట్ ఈస్ గోయింగ్ టు లూజ్. ప్రశాంత్ గ్రాఫ్ పెరిగినప్పటికీ ప్రశాంత్ శిష్ గారు చెప్పింది ఈస్ గోయింగ్ టు బిగ్ లూజ్ అన్నారు. ఐ డోంట్ నో అబౌట్ దట్ అండ్ విచ్ గ్రౌండ్స్ ప్రిపేర్ ద స్టేట్మెంట్, బికాస్ సీమ్స్ ఈజ్ క్లోజ్లీ వర్కింగ్ అలాంగ్ విత్ టీడీపీస్ స్ట్రాటజిస్ట్ రాబిన్ రాబిన్ గారితో ఈజ్ ఎక్స్ కోలీగ్, ఈ ఒక్కడు అండర్ హిమ్ అనమాట. అందుకని అందరూ మిగతా బ్యాచ్ కూడా ఆయన కింద పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువలన ఈజ్ రాబిన్ గారితో ఆయన వర్క్ చేస్తున్నారు. ఐపాక్ టీం జగన్ గారికి పనిచేసి ఐపాక్ టీం కూడా ఈయన దగ్గర పనిచేసింది, ఈయనతో పాటు పనిచేసిన టీమే. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం బిగ్ అన్నారు, ఐ డోంట్ నో దట్ మేబీ దట్ వాస్ ఇన్ మంత్ ఆఫ్ డిసెంబర్. బట్ 70 సీట్లు అంటే 105 సీట్లు బీజేపీ వచ్చింది కాబట్టి, బీజేపీ జనసేన తెలుగుదేశం అయితే 100 నుంచి 105 స్థానాలు మినిమం గెలిచే అవకాశం ఉంది యాజ్ పర్ ఫిబ్రవరి వరకు అని నా సమాచారం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూశారు, ర్యాంప్ వాకులు పెట్టారు చూశారు కదా జనంలో క్లోజ్కి వెళ్ళటానికి కొంతమంది. బట్ ఒకటి మాత్రం స్పష్టం అండి, అర్బన్ సెంటర్స్లో 100కి 70% మంది జగన్ గారంటే వ్యతిరేకిస్తున్నారు, 50% మంది తిడుతున్నారు. మీ వాళ్ళు కూడా మీ స్టూడియో వాళ్ళు బయటకు వెళ్తున్నారు, వాళ్ళ వ్యూస్ కూడా చూశాను నేను. అపార్ట్ ఫ్రమ్ దట్ కానీ ఆ రూరల్ సెంటర్స్ దానికి ఇంకా 47-48% ఓటింగ్ ఉంది. కానీ ఎక్కడ చూసినా యావరేజ్ 42-43% మధ్యన ఆయన ఓటింగ్ ఉంది. తెలుగుదేశం ఓటింగ్ కూడా అరౌండ్ దట్ ఉంది. జనసేన ఓటింగ్ తెలుగుదేశంతో కలిస్తే ఒక 8% ఆయన ఓటింగ్ ఉందనుకుంటే 2-3% వెళ్ళిపోయిన తెలుగుదేశం కలిస్తే వాళ్ళ ఓటింగ్ వైకాపాకు ఇంకో పార్టీకి వెళ్ళిపోవచ్చు, లేదా ఇండిపెండెంట్కి వెళ్ళవచ్చు, ఓటైపోవచ్చు. 5% యాడ్ ఓటర్లు 47% ఓటింగ్. ఇది ఫిబ్రవరి ఆఖరి నాటికి నేను మాట్లాడేది తెలుగుదేశానికి 42-43% 44 అటు ఇటు మారుతున్నాం 2%.
ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. సార్ అయితే మీరు అంటున్నట్లు ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ పెరిగింది అంటున్నారు. 110-120 స్థానాలు అన్నాం, ఇప్పుడు పెరిగింది. బీజేపీ కలిసిన వల్ల మైనస్ అవుతుంది, టీడీపీకి మైనస్ అవడం వల్ల వాళ్ళకి స్థానాలు తగ్గిపోతున్నాయి అంటున్నారు. అయితే ఇంకా టైం ఉంది కదా సార్, మనకి ఇంకో 1 మంత్ దాకా టైం ఉంది, 40 రోజులు టైం ఉంది. మరి ఇంకా మళ్ళీ పెరగొచ్చు కదా గ్రాఫ్, పెరగొచ్చు తగ్గొచ్చు ఎనీవే వైస్ వర్స అవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన కొద్దీ ఎంప్లాయీస్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తపరుస్తారు. ఎలక్షన్ షెడ్యూల్ అయిన తర్వాత ప్రభుత్వ ఆధిపత్యం ఉండదు. పోలీసులు వీళ్ళ ప్రకారం నేను పోలీసులతో నేను మాట్లాడే బయట చెప్పొచ్చో లేదు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ అండి. పోలీసులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది సిపిఎస్ రావట్లేదు, బయట మాట్లాడటం వేరేనండి. అధికారులు కొంతమంది అనుకూలంగా ఉండొచ్చు, మిగతా వాళ్ళు భయండి లా చెప్తున్నా. మున్సిపల్ ఎంప్లాయీస్ మేము వెళ్ళాం కదా, మున్సిపల్ ఎంప్లాయీస్ దాంట్లో ధర్నాలో పాల్గొన్నాం. అంగన్వాడీ 100,000 పైన అంగన్వాడీ వర్కర్స్ ఒక్కొక్కరు 20 కుటుంబాలకి పని సర్వ్ చేస్తారు. వాళ్ళకి జరిగింది ఎలా పోరాడారో నాకు, మేమందరం వాళ్ళ సంఘీ భావం తెలియజేసే మధ్యలో ఉన్నాం. అపార్ట్మెంట్ ఇవన్నీ కనుక పరిగణన తీసుకుంటే మాత్రం మైనస్ నడుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితి మైనస్ కూడా 3-4% మైనస్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సీట్లు వస్తున్నాయంటే రాయలసీమలో కొన్ని కొన్ని జిల్లాల్లో 3 జిల్లాల్లో ఇప్పటికి నెంబర్ 1 స్థానంలో ఉంది ఆ పార్టీ. ఇప్పటికి 151 ఉన్నాయి కదా సార్ ఎమ్మెల్యేస్, అయినప్పటికీ చాలా లూజ్ అవుతారంటారు. చాలా లూజ్ అవటం కాదండి, ఈ మే గెట్ అరౌండ్ ఎనీవేర్ బిట్వీన్ 50-70. పరిస్థితి ఒక మాస్ వేవ్ వస్తే తెలుగుదేశం జనసేనకి వేవ్ వస్తే ఇంకా తగ్గొచ్చేమో. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా ఆయన మేనిఫెస్టో బయట పెట్టలేదు. లేర్ ఆల్సో టోల్డ్ యూ ఈస్ ప్లేయింగ్ కార్డ్స్ టోస్ట్ టు హిస్ చెస్ట్. మహాశక్తి వీళ్ళందరూ పెట్టేశారు, ఏదో అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసేస్తా ఉన్నారు, ముగ్గురికి 45,000, 4 ఉంటే 60,000 చొప్పున వేస్తున్నారు. ఆయన ఒకవేళ రైతు రుణమాఫీ కానీ కరెంటు బిల్లు షాక్లు కొడుతుంది, కరెంటు ఫ్రీ అని 200 యూనిట్లుగా ఇది కనుక పెట్టినట్టు కనుక పెడితే హామీలు ఇస్తే ఆయన కొంత విశ్వసనీయత ఉంది, వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చిన విశ్వసనీయత. సిపిఎస్లో వీటిల్లో ఆయన మడం తిప్పేసి ప్రత్యేక హోదాలో అన్నింటిలో మడం తిప్పేసి వెళ్ళిపోయినా వీటిలో, కానీ మిగతా విషయాలు హామీల విషయంలో మాత్రం 3,000 రూపాయలు చేస్తానని చేశారు. కొన్ని కొన్ని విషయాలు ఆయనకి హామీ డెఫినెట్గా ఉంది, ఆ విశ్వసనీయత అంటారు దానికి ఉంది. ఆ కక్షాదింపు చీరలు ఆయనకి మైనస్ ఉన్నాయి, కక్షాదింపు చీరలు కానీ మిగతాది కానీ మైనస్ ఉన్నాయండి ఆయనకి. అభివృద్ధి మీద డబ్బు ఖర్చు పెట్టకుండా పందేళ్ల మీద ఖర్చు పెడుతున్నారని చెప్పి, కానీ ఇది వస్తే కనుక అగైన్ ఫైట్ టఫ్గా ఉండే అవకాశం ఉంది. జనం అనుకుంటున్నారు 150 సీట్లు వచ్చేస్తున్నాయి బాబు గారికి, వీళ్ళకే అనుకుంటా ఉన్నారు. ఐ డోంట్ థింక్ లెట్ అస్ వెయిట్ అండి, ఎందుకంటే క్యాండిడేట్స్ వాళ్ళు దాదాపుగా 99 మంది క్యాండిడేట్స్ వీళ్ళు డిక్లేర్ చేశారు. వాళ్ళు కూడా క్యాండిడేట్లు వాళ్ళకంటే అయోమయంలో వైఎస్ఆర్ ఫస్ట్ లాస్ట్ 6 నెలల క్రితం వరకు తెలుగుదేశానికి ఎంపీ క్యాండిడేట్స్ ఉన్న 25 మందిలో దాదాపు 9-10 సీట్లకు ఎంపీ క్యాండిడేట్లు లేరు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా 2-3 చోట్ల ఎన్నుకోవచ్చు, కానీ వైకాపాకు ఉన్న ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళందరూ పారిపోతున్నారు. వాళ్ళు నెల్లూరు అవుట్ అండి, ఒంగోలు అవుట్ అండి, నరసరావుపేట అవుట్లు మారిపోయారు, కర్నూలు 4 ఎంపీలు వెళ్ళిపోయారు కదండి, బాలసౌరి గారు 5-6 ఎంపీలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చెప్పాలి ఈ పార్టీలు చేస్తున్నారు వాళ్ళు. కర్నూలు వెళ్ళిపోయారు ఆయన, నెల్లూరు ఎంపీ గారు వెళ్ళిపోయారు, వెళ్ళలేదు కానీ ఇప్పుడు కొత్త రాజ్యసభ ఎంపీ వచ్చారు రిటైర్ అయినా ఆన్ చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట గారు వెళ్ళిపోతున్నారు, వల్లభనేని బాలసౌరి గారు వెళ్ళిపోయారు. అందువలన ఎందుకని ఇటు నుంచి ఒకళ్ళు వెళ్ళవచ్చు కేసీనారాయణ నాని గారు, అందువలన నెంబర్ ఆఫ్ ది సిచ్యుయేషన్ తీసుకుంటే వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్ లేరు కొన్ని చోట్ల, అంటే రివర్స్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆలోచించుకుంటే మాత్రం అది మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఒక ఉద్యోగస్తుల మైనస్, రేట్లు పెరిగింది మైనస్, ప్లస్ రేపొద్దున నేను హామీలు చూసిన తర్వాత ఆయన ఆ గ్యాప్ ఏదైతుందో 4%, ఇప్పుడు నన్ను తిట్టుకునే వాళ్ళు దీంట్లో కూడా తిట్టుకుంటారు, మీరు వైఎస్ఆర్ మనిషి అని ఒకళ్ళు ఇలా పని పడలేదు కదండి బ్యాచి. 2019 కంటే ముందు కంటే తర్వాత భీకరమైన ఉద్యమం చేసాం, మేజర్ మీడియా చూపించలేదు. సుమన్ను కొన్ని చోట్ల చూపించు, మేజర్ మీడియా 95% చూపించలేదు, 5% చూపించారు, కానీ తెలియకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ నేను అడుగుతా ఉన్నాను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా జరగాలంటే భావితరాల భవిష్యత్తు మీద జరగాల్సింది, పోయి ఏళ్ల బూతులు తిట్టు కోసం వాళ్ళని బీతు వాళ్ళు రాకూడదు. ఇక శాసనం ఏంటంటే జగన్ గారు రావాలి, వీళ్ళు రాకూడదు అని ఒకళ్ళు. జగన్ గారు రాకుండా ఉంటే చాలు, ప్రపంచం ఏదైనా పర్వాలేదు, ఇంకా రాష్ట్ర భవిష్యత్తు ఏం అక్కర్లేదు వీళ్ళకి. ఆయన ఉంటే సర్వనాశం అయిపోయిందంట, లేదా చంద్రబాబు నాయుడుకి వస్తే సర్వనాశం అయింది, ఇదే బ్యాచ్ ఇలా రెచ్చగొట్టేశారు. మీలేమో పూర్తని సాధనకు వచ్చి టీవీలో చర్చలు పెడతారు, ఏది మడ్రలు చేసిన వాళ్ళతో చర్చలు, ఏదో ఒకసారి రిఫరెన్స్ ఇవ్వండి. ఆయన జాతి శాంతి చిహ్నం కింద ఏదో స్వాతంత్ర సమరయుడి కింద మొదటి సీన్కి టికెట్లు పెట్టినట్టు వాళ్ళ చర్చలు,
చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, జగన్ గారి కుటుంబాన్ని అమ్మాలి బుద్ధి తిట్టినాళ్ళతో టిక్కెట్లు ఏది వాళ్ళు మార్చేసి అవతలని తిడతాను టిక్కెట్లు అంటే నిజానిజాలు తెలియాలంటే చర్చలు జరపాల్సిందే కదా. ఏమిటి చర్చలు జరుపుతారు మీరు? మధుసీని హీరో చేస్తారా? మధుసీని హీరో చేస్తారా? హీరోషిప్ కల్పిస్తారా? పాపం తెలియకుండా జరిగింది కదా అంటారా? నేను అనేది ఆయన తప్ప ఆయన బాధలు ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి, కానీ హీరోషిప్ బిల్డప్ చేయొద్దండి అంటున్నా. నేను వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడానికి కొంచెం స్టాండ్ ఉండదు, దట్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, కానీ హీరోషిప్ చేయొచ్చు చేయొద్దు. ఇక్కడేంటి ఉద్యమాలు జరుగుతామంటే చూపించరా? ఢిల్లీలో 150 మంది నుంచి 300 మందితో 8వ తారీఖు ఫిబ్రవరిన జంతర్ మంతర్లో జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క టీవీ ఛానల్ వేయలేదు, ఒక్క న్యూస్ పేపర్ రాంపక్ష న్యూస్ పేపర్తో ఒక్కరు రిపోర్ట్ చేయలేదు. 8వ విశాఖకు కానీ ప్రత్యేక హోదా కానీ 9వ తారీఖు సెమినార్ జరుగుతుంటే ఒక టీవీలో కొంత లిప్త మాత్రం తప్ప ఏ ఛానల్ ఏ టీవీ వేయలేదు. వందలాది మంది ఢిల్లీలో ఎముకలు కొలికే చెల్లెల్లో పొద్దున్న సాయంత్రాన్ని కూర్చొని ధర్నాలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీడియాలో ఏరా ఏం చేస్తున్నారండి మీరు? ఐ మీన్ నేను ఆ మాస్క్ నాట్ యూ ఎవరు సెల్ ఆ మేజర్ మీడియాల గురించి చూసి చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా. ఎప్పుడున్నా ఏం తప్పు చేశాం? వాళ్ళు ఏమైనా తిట్టారా? బూతులు తిట్టారా? విశాఖకు కావాలన్నారు, హోదా కావాలన్నారు, విభజన హామీలు భావితరాలు బాగుండాలంటున్నారు. అయ్యి అలా అయితేనే విష్ణుమూర్తి వచ్చినా ఇక్కడ చేసి చేయగలం లేదు, విభజన హామీలు వస్తే బాగుంటున్నారు. వీళ్ళేమో రోజు 24 గంటలు చర్చలు ఎన్నికలు. ఇప్పుడు మీరు కూడా నాకు అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా దాని మీద సమాధానం చెప్పా, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు ఆత్మగౌరవం కోసం సమాధానం చెప్పాలి. తెలంగాణ విషయం మాట్లాడుతున్నాం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడాలి, ఇది కూడా మాట్లాడము. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం జగన్ గారు ఇవన్నీ కొత్త మేనిఫెస్టో వచ్చిన తర్వాత మాత్రం మనం చూస్తాం. 10వ తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారని అనుకుని విన్నాను. అలాగే వాళ్ళకి ఈ ఉన్న మేనిఫెస్టో మెరుగులు దిద్ది జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఈ ఉన్నవాటికి శ్రీలంక వెంజులా అయిపోయిందని కన్నీళ్లు లోటాలు లోటాలు కలిసిన వాళ్ళు వాళ్ళ దానికి డబుల్ ఇచ్చేస్తాం, 3 రెట్లు ఇస్తాం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కలిసి భావితరాల భవిష్యత్తుగా లేకుండా ఇన్సెంటివ్స్ రాకుండా లెటర్ వెయిట్ అండ్ సీ, బట్ ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, మోస్ట్ ప్రాబబ్లీ 1 వీక్. ఇవాళ మాత్రం యాజ్ ఆన్ డేట్ తెలుగుదేశం జనసేన ఆధిక్యతలు ఉంది, బీజేపీ కలిసినా కొంత ఆధిక్యత ఉండొచ్చు. అలాగే తెలుగుదేశం వామపక్షాలు కనుక పోటీ చేస్తే, జనసేన బీజేపీ పోటీ చేస్తే తెలుగుదేశానికి ఆధిక్యత వస్తుంది. తెలుగుదేశం జనసేన పోటీ చేసిన ఆధిక్యత ఉంటుంది, కానీ లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటే సార్ మొత్తానికైతే పోటాపోటీ పోరు ఉండబోతుందని అనుకుంటున్నాను. ప్రస్తుతం వరకు క్లియర్గా ఉందండి, ప్రస్తుతం జనసేన తెలుగుదేశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు బట్టి ఆధారపడుంది మిగతాది, వీళ్ళ కౌంటర్ చర్యలు బట్టి. వాళ్ళు మాత్రం టఫ్గా ఉన్నాం, బట్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం జనసేన మీద ఉన్నాయి. మారొచ్చు, రేపొద్దు మారొచ్చు. అఫ్ కోర్స్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, లేదంటే ఎవరు అసలు అధికారంలోకి రాబోతున్నారనే విషయాలు చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.